హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈరోజు సండే స్పెషల్. మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి కోడి కూర ఎలా చేయాలో ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ చూద్దాం. ఈ రాగి సంగటి ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకు రుచికి రుచి, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పక్కా కొలతలతోటి నేను చెప్తాను రాగి సంగటి ఎలా చేసుకోవాలో. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాగి సంగటికి రేషన్ బియ్యమే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మసూర బియ్యం కన్నా రేషన్ బియ్యమే బాగుంటాయి. ఎందుకంటే ఆ రేషన్ బియ్యంలో మనకు ఉండే జిగురు వల్ల సంగటి ఇంకా బాగా వస్తుందండి రాగి సంగటి. అందుకని నేను రేషన్ బియ్యమే ప్రిఫర్ చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది సంగటి. ఇంకా రేషన్ బియ్యం లేని పరిస్థితుల్లో ఇంకా తప్పదు అనుకుంటే మామూలు బియ్యంతో అయినా చేసుకోండి. చూడండి, నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు, మీడియం సైజ్ గ్లాసు. ఎందుకంటే ఇది ఉడికేటప్పటికి చాలా ఎక్కువ అవుతుందండి రాగి ముద్ద, అందుకోసం మీడియం సైజ్ గ్లాస్ ఒక గ్లాస్ తీసుకున్నాను. రైసు, ఈ రైసు శుభ్రంగా కడిగేసుకోవాలి. మార్నింగ్ టిఫిన్ అయిన వెంటనే ఈ పని చేసేసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే నానబెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యము. కడిగేసి నానబెట్టుకున్నామంటే సంగటి చాలా స్మూత్గా, మృదువుగా చాలా బాగా వస్తుంది. చూడండి, నేను కడిగేసి పెట్టుకున్నాను. ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 10 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. చూడండి, అదే గ్లాస్తో ఒక 10 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలండి. ఇంక ఈ వాటర్ పడేయక్కర్లేదండి. ఇంక ఈ వాటర్ తోటి మనం అలాగే సంగటి చేసుకుంటాము. అందుకనే మనం కొలత వేసేసి రెడీగా పెట్టుకున్నాము. ఒక 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ మీకు ఎంత నానితే అంత బాగుంటుందండి. ఒకవేళ ఎక్కువ నానిపోయింది అనుకోని మీరు ఏమీ బాధపడక్కర్లేదు. చూడండి, స్టవ్ వెలిగించేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఫస్ట్ ఈ రాగి ముద్దలో ఉప్పు వేసేసుకోవాలండి. ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మరీ సంగటికి సరిపడా ఉప్పు అక్కర్లేదండి. ఒక స్పూన్ ఉప్పు వేసేసుకోండి. ఎందుకంటే అంత సంగటి కదా అన్నట్టు ఎక్కువ ఎక్కువ ఉప్పు వేయొద్దు. ఒక స్పూన్ ఉప్పు వేసేసుకోండి. వేసేసుకొని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ బాగా దగ్గర పడే వరకు ఉడకపెట్టుకోవాలండి. ఇది ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ తెలియకపోతే చూడండి, నేను చెప్తాను. ఇలా అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ అందులో నీళ్ళేం పడేయకండి, చెప్తున్నాను. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. బాగా అంటే హాఫ్ ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, మనకు ఇడ్లీ బ్యాటర్ ఎలా వస్తుందండి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికిపెట్టుకోవాలండి మనము. ఈ నీళ్ళన్నీ బాగా ఎగిరిపోతాయి ఉడికి ఉడికి. చూడండి, మనము ఈ బియ్యం అలా పట్టుకొని చేత్తో ఇలా నలిపితే మొత్తం స్మాష్ అయిపోవాలండి. ఎక్కడ మనకు పలుకు అనేది తగలకూడదు. చూడండి, మనకు మనం వేసిన వాటర్కి, మనం వేసిన రైస్కి సరిపోతుందండి కరెక్ట్గా. ఇంకేమి ఎక్కువ తక్కువలు అవ్వదు. చూడండి, బాగా దగ్గర పడాలంటే ఇడ్లీ బ్యాటర్ టైప్లో రావాలి. మీకు కన్సిస్టెన్సీ తెలియదని చెప్తున్నాను నేను. ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఒక బౌల్ నిండా, అంటే ఒక దగ్గర దగ్గర ఒక 50 గ్రామ్స్ నుంచి కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, బాగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న బౌల్ నిండా రాగి పిండాల వేసేసి మూత పెట్టేసేయాలి ఒక 1 మినిట్. 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, మనము పప్పు మెదుపుకుంటాం కదా, ఆ కర్రను తీసుకొని వెనక్కి తిరగబెట్టి వాటర్ తడుపుకోవాలి. ఫస్ట్ ఆ కర్రకి తడుపుకొని ఇలా ఏదైనా హ్యాంగర్ పట్టుకొని బాగా కలి పెట్టాలండి అది. చూడండి, నేను ఎలా కలి పెడుతున్నానో మొత్తం రివర్స్లోను అటు ఇటు మొత్తం అంతా కలి పెట్టాలండి. ఆ కర్రతో పని అయిపోయిన తర్వాత అది తీసేసి మళ్ళీ గరిటితోటి మొత్తం అంతా ఒకసారి శుభ్రంగా కలబెట్టుకోవాలండి. ఒకవేళ ఎక్కడన్నా మనకు పలుకులు అవి ఉండిపోయినా కూడా మనం కలబెట్టుకోవడం వల్ల ఈ రాగి పిండి బియ్యము మొత్తం కలిసిపోతుంది. చూడండి, ఆ కన్సిస్టెన్సీ రావాలండి. మరీ లూజ్గా ఉన్నా కూడా ఏమి ఇబ్బంది పడద్దు, చల్లారేటప్పటికి కొంచెం గట్టిగా అయిపోతుంది. అంతేనండి, ఈ మనం ముద్ద చేసుకోవడం మీకు తెలియకపోతే ఒక బౌల్లో ఇలా సంగటి వేసేసుకొని దాన్ని తిరగేసేయండి. ముద్ద ఆకారంలో వచ్చేస్తుంది. దీనికి కాంబినేషన్ అంతేనండి సంగటి. దీనికి కాంబినేషన్గా మనకు కోడికూర. కోడికూర ఎలా చేయాలో నేను చెప్తాను ఇప్పుడు ప్రాసెస్. అంటే ఈ రాగి ముద్దకి కోడికూర నేను చెప్పే కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగా టేస్ట్గా ఉంటుందండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్ లూజ్గా కూడా ఉండకూడదండి. చూడండి, రాగి సంగటి
కోడికూర సూపర్గా ఉంటుంది. చాలా అంటే చెప్తుంటేనే మీకు చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది కదా. చూడండి, వేడి వేడిగా రాగి ముద్ద కోడికూర. మీకు చిన్న బౌల్స్ తీసుకోండి, చిన్న బౌల్ తీసుకొని అందులో వేసేసుకొని ఇలా తిరిగేసేసుకున్నారంటే ముద్ద షేప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ చికెన్ చూద్దామండి. చికెన్ హాఫ్ కిలో తీసుకున్నాను నేను. తీసేసుకొని శుభ్రంగా కడిగేసి దాంట్లో కొంచెం వాటరు, కొంచెం లిటిల్ బిట్ సాల్ట్, పసుపు వేసేసానండి. వేసేసి కుక్కర్ విజిల్ పెట్టుకుంటున్నాను, 2 విజిల్స్ అండి అంతే. చూడండి, స్టవ్ వెలిగించేసి విజిల్ పెట్టేశాను, ఓన్లీ 2 విజిల్స్. ఇది విజిల్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా ప్రాసెస్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. దీనికి ఒక 2 టమాటాస్, చిన్నవి అయితే 2 అండి, పెద్దవి అయితే 1. 2 టమాటాస్, 1 ఆనియన్, 2 ముక్కలు ముక్కలుగా కోసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఈ మనం పేస్ట్ వేసుకున్న పేస్టు, కొంచెం ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ముందుగానే చెక్క లవంగం వేసుకున్నానండి, అందుకనే నేను మళ్ళీ చెక్క లవంగం వేయలేదు. ఆ అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా కలిపెట్టుకున్న తర్వాత అందులో కరివేపాకు వేసేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత ఈ మనం ఉడకపెట్టుకున్న చికెను అందులో వేసేసుకోవాలి. నీళ్ళు నేనైతే పడేసానండి, ఎందుకంటే ఉడికిన తర్వాత కొంచెం ఆ నీళ్ళు పడేసాను నేను. పడేసేసి చూడండి, నేను ఆ అల్లం వెల్లుల్లి ముద్దలో కొంచెం చెక్క లవంగం, అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగానే నేను చేసి పెట్టుకున్నాను. అందులో కొంచెం చెక్క, 2 లవంగాలు వేసి మిక్సీ పట్టేశాను. అది కూడా వేసేసి మూత పెట్టేసి శుభ్రంగా వేయించుకోవాలండి. కూరకు సరిపడా ఉప్పు కూడా ముందుగానే వేసేసుకున్నాము. వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనము ఆ మిక్సీ జార్లో ఉన్న వాటరు దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం మనం తీసుకున్న కొత్తిమీరలో 1/2 కొత్తిమీర ముందుగానే వేసేసేయాలి, ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది చికెను. అందుకని 1/2 కొత్తిమీర ముందుగానే వేసేసుకున్నాను నేను చికెన్లో. వేసేసి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 or 3 మినిట్స్ వేయించుకున్నాక చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా, అప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి ఒక 1 or 2 మినిట్స్. మళ్ళీ మూత తీసిన తర్వాత చూడండి అందులో కొంచెం మిరియాల పొడి అండి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి 1/2 స్పూను, 1/2 టీ స్పూను మిరియాల ధనియాల పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి 2 లాస్ట్లో వేసేసుకొని అవి కూడా శుభ్రంగా కలిగి పెట్టుకోవాలి. చూడండి శుభ్రంగా కలిగి పెట్టుకోవాలి నీట్గా, కిందకి మీదకి ఆ ముక్కలు అనేటి విడిపోకుండా కలిగి పెట్టుకోవాలి. ఇదే కన్సిస్టెన్సీ ఉండాలండి కూర, ఎందుకంటే మనకు సంగటిలోకి రాగి ముద్దలోకి అద్దుకోవడానికి మనకు ఈజీగా ఉండాలి. మరి గట్టిగా ఉన్నా బాగుండదు, లూజ్గా ఉన్నా టేస్ట్ ఉండదు. ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలండి, ఇదే కన్సిస్టెన్సీ. చూడండి ఇంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం. ఇలా ట్రై చేయండి, చాలా సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను ఓ బౌల్లోకి. చూడండి డిష్ అవుట్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఈ కోడికూర రాగి సంగటి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా ఈ రాగి ముద్ద 1 ఇయర్ తర్వాత నుంచి పిల్లలకి ఈ రాగి ముద్ద కొంచెం నెయ్యి వేసి పెట్టినామంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. బలం బలం, బలానికి బలము, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ.